ఓ తల్లి కుక్క పడుతున్న ఆవేదనను తీర్చిన విజయవాడ పోలీసుల తీరుపై అయితే ప్రశంసల కురుస్తుంది అసలు ఏం జరిగిందంటే నందిగామ ఐతవరం దగ్గర నిన్న నేషనల్ హైవే పైన భారీగా వరద నీరు వచ్చింది నిన్న సుమన్ టీవీలో దానికి కవరేజ్ కూడా బాగా ఇచ్చాము అయితే వరద ప్రాంతాల్లో చాలామంది చిక్కుకున్న వాళ్ళందరినీ పోలీసులు కాపాడుతూ వచ్చారు అయితే కొంతమంది స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉంటే వాళ్ళకి సహాయం చేయడానికి కోసం సిఐ నాగేంద్ర స్వయంగా క్రేన్ సహాయంతో విద్యార్థిని దాటించిన ఘటన కూడా మనం చూపించాం అయితే ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు వార్తలు అందించే క్రమంలో ఒక కుక్క మాతో చుట్టూ తిరుగుతోంది అది తల్లి కుక్క అయితే అక్కడున్న రిపోర్టర్లు నే నాతో పాటు ఏబిఎన్ ప్రసాద్ కానీ సాక్షి రిపోర్టర్ కానీ అందరం కూడా అక్కడున్న టైంలో ఒక కుక్క మా చుట్టూనే తిరుగుతోంది అది దగ్గర దగ్గర నిన్న తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా మేము ఆ వరద కవరేజ్ చేస్తున్నంతసేపు కూడా అది మా చుట్టూనే తిరుగుతోంది బహుశా తల్లి కుక్క కదా అని అంటే అదన ఫుడ్ కోసం వచ్చిందేమో అని దానికి ఏబిన్ రిపోర్టర్ కూడా దానికి బిస్కెట్ కూడా వేసిన పరిస్థితి అంటే బిస్కెట్లు అది తినలేదు తినకుండా అప్పటికి మా చుట్టూనే తిరుగుతూ ఉంది అది ఎందుకు తిరుగుతుంది అనేది మాకు అర్థం కాలేదు ఒకసారి మీకు అక్క మీకు ఒక రెండు ఫొటోస్ చూపిస్తాను ఆ ఫొటోస్ చూశాక మీకు అర్థమవుతుంది ఇక్కడ ఒక ఇదే కుక్క ఈ కుక్కే ఈ మనం చూస్తున్న ఈ క్రెయిన్ వైపు మహిళల్ని తరలిస్తున్నారు ఆ టైంలో ఇది వెనక పరిగెడుతుంది క్రైన్ వెనక బేసిక్ ఇదే మనం చూస్తున్న బ్యాక్గ్రౌండ్ లో చూస్తుంది ఇదంతా కూడా నేషనల్ హైవే ఇది ఐతవరం నందిగాం ఐతవరం దగ్గర నేషనల్ హైవే ఈ నేషనల్ హైవే పైన కుక్క ఎందుకు పరిగెడుతుంది అంటే ఇది అటువైపు దాటాలి అంటే ఈ జస్ట్ ఈ ఉన్న వంద నూట యాభై మీటర్ల దూరాన్ని దాటాలి దాటాలి అంటే ఫ్లోటింగ్ ఎక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇక్కడ మనం చూపిస్తున్న ఇక్కడ ఫ్లోటింగ్ అయితే చాలా విపరీతంగా ఉంది పొరపాటున ఒక బైక్ కానీ కార్ కానీ వెళ్తే కొట్టుకుపోయే అంత చాలా ఫాస్ట్ ఫ్లో ఉంది కేవలం ట్రైన్ మాత్రమే బరువుగా ఉంటుంది కాబట్టి అదొకటే వెళ్తుంది సో జనాలందరినీ కూడా అంటే చిక్కుకున్న జనాలందరినీ కూడా అటువైపు పోలీసులు ఈ విధంగా తరలిస్తూ ఉన్నారు అయితే ఇది మరొక ఫోటో ఈ కుక్క సగం దాకా వెళ్తుంది ఇక్కడ మనం చూసాం కదా వరద ఎంత ఫ్లోటింగ్ ఉందో సో మధ్యలో దాకా వెళ్తుంది మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తుంది ఈ ఫ్లోటింగ్ దాకా వెళ్తే కనుక కుక్క ఖచ్చితంగా కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది అర్థం చేసుకుని మళ్ళీ వెనక్కి వస్తుంది సో ఇలా దగ్గర దగ్గరగా ఒక పదిసార్లు కూడా ఆ విధంగా చేసేసరికి మాకు చాలామందికి అర్థం కాల ఎందుకు అది అట్లా పరిగెడుతుంది అనేది మాకు అర్థం కాల బట్ ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను ఒకసారి వీడియో చూడండి సో ఆ కుక్క బాధ ఏంటి అంటే తన రెండు పిల్లలు కూడా అంటే దాని రెండు పిల్లలు కూడా ఆ ఒడ్డున అంటే మన కెనకాలకు కనబడుతున్న కార్లు ఏవైతే ఉన్నాయో ఆ కార్లకి అటువైపున ఒక పాడుబడిన బిల్డింగ్ దగ్గర దాని రెండు పిల్లలు కూడా అక్కడే ఉన్నాయి అయితే అది ఆ రెండు కుక్క పిల్లల్ని అక్కడ వదిలే అంటే పిల్లల్ని వదిలే ఆహారం కోసం బహుశా ఇటు వచ్చి ఉండాలి వరద ప్రాంతానికి ఇటు వచ్చి ఉండాలి కానీ ఇది మళ్ళీ అటు వెళ్ళే సమయంలో పూర్తిగా వరద నీరు వచ్చేసి ఉండాలి సో అది వెళ్ళలేక చెప్పలేక దాని బాధను చెప్పలేక తన పెద్దలు ఎట్లా ఉన్నారో అది బాధపడుతూ కూడా మా చుట్టూ తిరుగుతోంది మేము ఎవరూ కూడా ఆ విషయాన్ని గ్రహించలేకపోయాం ఆకలితో ఉందేమో అని బిస్కెట్లు కానీ అవి కానీ ఇచ్చి దాంతో కాసేపు పాడుకున్నాం తప్ప కుక్క బాధను అర్థం చేసుకోలేము కానీ విజయవాడ డీసీపీ రజిత గారు ఆవిడ ఆ కుక్క బాధని అర్థం చేసుకున్నారు వరద తగ్గుముఖం పట్టాక ఆ కుక్క ఎందుకన్నాడు పరిగెడుతుందని దాన్ని గమనించారు ఒక ఇద్దరు కానిస్టేబుల్ నుంచి పంపిస్తే ఒక్కసారి మనకి ఇప్పుడు విజువల్లో ఇదిగోండి ఇప్పుడు ఒకసారి విజువల్స్లో చూడండి ఇద్దరు కానిస్టేబుల్స్ ఈ పాడుబడిని ఇంటి దగ్గరికి వెళ్తున్నారు ఆ రెండు కుక్క పిల్లలు కూడా ఈ పాడుబడిన బిల్డింగ్ దగ్గర అది కుక్కల్ని ఆ పిల్లల్ని అక్కడ పెట్టి అది బయటకు వచ్చింది కానీ తిరిగి వెళ్లే లోపు వరద నీరు రావడంతో అది దాని పిల్లల దగ్గర చేరుకోలేకపోయింది ఇక్కడికి వచ్చి అరుస్తూ ఉంటే ఆ రజిత గారు గుర్తించి కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ ఇద్దరిని ఇద్దరు మేల్ కానిస్టేబుల్స్ ఇద్దరిని కూడా అక్కడికి పంపించి ఆ కుక్క పిల్లల్ని ఆ వరదల్లో నుంచి తప్పించి బయటకు తీసుకొచ్చిన దృశ్యాల్ని మనం చూస్తున్నాం నిజంగా ఇది చాలా అద్భుతమైన దృశ్యమే చెప్పుకోవాలి ఎందుకంటే రెండు రోజుల పాటు అంటే వరదలు స్టార్ట్ అయిన డే నుంచి అంటే టూ డేస్ అవుతుంది హైవే మీద వరద వచ్చి ఆ వరద వచ్చిన దగ్గర నుంచి కూడా అది అటువైపు చిక్కుకొని అందరు చుట్టూ తిరుగుతోంది సో ఇక్కడ మనం చూడవచ్చు పూర్తిగా దాన్ని ఏ విధంగా ఇక్కడికి తీసుకొచ్చి శుభ్రం కూడా చేసిన దృశ్యాలను కూడా ఒకసారి మనం చూడవచ్చు పూర్తిగా దాన్ని పిల్లల్ని కడిగి దానికి అప్పచెప్పారు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం అది తన పిల్లలు తల్లి పాలు తాగి రెండు రోజులు అవుతుంది రెండు రోజుల పాటు కుక్క మా దగ్గరే ఉంది కానీ మేము గుర్తించలేకపోయాం కానీ రజిత గారు గుర్తించారు రెండు కుక్క పిల్లలు తీసాం అది తల్లి ఎంత పిల్లల్ని ఎంత దగ్గరగా చూసుకుంటుందో చూడొచ్చు మొత్తం పిల్లలు కూడా తల్లి పాలు తాగుతున్నాయి అయితే ఇక్కడి వరకు కూడా బాగుంది కానీ ఆ తల్లి కుక్క కృతజ్ఞతని ఒకసారి మీరు ఇప్పుడు చూడండి అది పిల్లల్ని పక్కన పెట్టి పోలీసులకి అది కృతజ్ఞత చెప్తోంది మనము విజువల్స్లో చూస్తున్నాం అది దాని అంటే దాని పిల్లల్ని రక్షించారు అనే ఒక కారణంతో కృతజ్ఞతను చెప్తున్న విజువల్స్ కూడా మనం చూడవచ్చు చాలా అద్భుతమైన సన్నివేశం అనే చెప్పాలి ఎవరికి రాని ఆలోచన పోలీసులకు వచ్చింది పోలీసులు ఐడెంటిఫై చేశారు కుక్క ఎందుకని అంత బాధపడుతుంది రెండు రోజుల నుంచి ఎందుకు వెళ్ళట్లేదు అని పోలీసులు దానికి ఫుడ్ పెట్టారు అలాగే మీడియా వాళ్ళు మేమంతా కూడా దానికి ఫుడ్ పెట్టాం మా చుట్టూ తిరుగుతున్న అర్థం కాలేదు క్రెయిన్ వనకార పరిగెడుతుంది అర్థం కాలేదు కానీ విజయవాడ పోలీసులు దాన్ని గుర్తించారు డీసీపీ రజిత గుర్తించారు సిఐ నాగేంద్ర గుర్తించారు సో దాన్ని ఫైనల్గా దాని బాధను అర్థం చేసుకుని వరద తగ్గాక దాని ఆ ప్రాంతం తీసుకెళ్తే తన రెండు కుక్క పిల్లల్ని చూసుకుంటూ అది దాని నోట ఖర్చుకుని చాలా దూరంగా తీసుకెళ్ళింది కుక్క అయితే నడవలేపోతుండే పిల్ల దూరంగా తీసుకెళ్ళి అక్కడ వాటర్ లేని చోట పెట్టి మళ్ళీ తిరిగి పోలీసుల దగ్గరికి వచ్చి అది కృతజ్ఞత చెప్తుంది అంటే చాలా అద్భుతమైన సన్నివేశం నిజంగా విజయవాడ పోలీసులు నిన్న దగ్గర దగ్గర యాభై మందిని కాపాడారు అలాగే స్టూడెంట్ పరీక్ష రాయడానికి వెళ్తున్న స్టూడెంట్ని స్పెషల్గా క్రైన్ ఇప్పించి మరీ దాటించారు అలాగే వంద మంది మహిళలు ఫంక్షన్ కోసం వచ్చి ఇరుకుపోతే వాళ్ళని ప్రత్యేకంగా రెస్క్యూ చేశారు సో ఇలా నిన్న విజయవాడ సిటీ పోలీసులు సిపి కాంతినాడ టాటా ఆధ్వర్యంలో డీసీపీ రజత గారు నాగేంద్ర గారు సో అందరూ కూడా నిన్నంతా కూడా అక్కడ పర్యవేక్షించారు మనుషుల బాధలే కాదు ఇట్లా కుక్క బాధను కూడా వాళ్ళు అర్థం చేసుకుని దాని బాధను కూడా తీర్చా నిజంగా ఇటువంటి పోలీసులు నిజంగా ఇట్లా పోలీసులు ఎట్లా చేయడం అయితే నిజంగా అభినందనీయం విజయవాడ పోలీసులకైతే హ్యాడ్స్ ఆఫ్ చెప్పచ్చు కెమెరా పర్సన్ వినయతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి